పంచదశ సర్గ. 15వ సర్గ. హనుమంతుడు అశోకవనమునందు సీతను దర్శించుట. 1వ శ్లోకము. సవీక్షమానస్తత్రస్థో మార్గమానశ్చ మైథిలీ అవేక్షమానశ్చ మహీ సర్వాం తామన్వవైక్షత. హనుమంతుడు ఆ శంశుపావృక్షముపై కూర్చుండి అచటి నుండి సీతను వెతుకుతూ భూమిపై నలుదిక్కుల తన దృష్టిని ప్రసరింపచేశాను. 2వ శ్లోకము. సంతానకలతాభిశ్చ పాదపైరుపశోభితాం దివ్యగంధరసోపేతాం సర్వతస్సమలంకృతాం. ఆ వనము సంతానకములనబడు తీగలతోనూ వృక్షములతోనూ శోభిల్లుచుండెను. శ్రేష్టమగు సుగంధము కల పుష్పములతోనూ రుచిగల ఫలములతోనూ అంతటను అలంకరింపబడి ఉండెను. 3వ శ్లోకము. తాంసనందన సంకాశాం మృగపక్షిభిరావృతాం హర్మ్యప్రాసాద సంబాధాం కోకిలాకుల నిస్వనాం. అది దేవేంద్రుని నందనవనము వలెనున్నదై మృగములు పక్షులు విరివిగా కలదై మేడలు భవంతులతో నిండి కోకిలల కలకల ధ్వనులు కలిగియుండెను. 4వ శ్లోకము. కాంచనోత్పల పద్మాభిహి వాపీభిరుపశోభితాం బహ్వాసనకుథోపేతాం బహుభూమి గృహాయుతాం. ఆ వనము బంగారు వర్ణము కల కలువలు తామరలతో నిండిన దిగుడు బావులతో కూడి అనేకములకు పీఠములు ఆస్తరణములతో పెక్కు భూగృహములతో శోభిల్లుచుండెను. 5వ శ్లోకము. సర్వర్తుకుసుమైరమ్యాం ఫలవద్భిశ్చ పాదపైః పుష్పితానామశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభాం ప్రదీప్తామివ తత్రస్థో మారుతి సముదైక్షత. అచ్చటి చెట్లు అన్ని ఋతువులలో పుష్పించు పూలతో పండ్లతో కూడి సుందరమై ఉండెను. ఎర్రగా పూసిన అశోక వృక్షముల శోభచే సూర్యోదయ ప్రకాశము కల ఆ వనము వెలుగుచున్నదో అన్నట్లు ఉండగా అక్కడే ఉన్న హనుమంతుడు చూచెను. 6వ శ్లోకము. నిష్పత్ర శాఖాం విహగైహి క్రియమానామివాసకృత్. మాటి మాటికి రెక్కలను విదిలించుకొని వందలాది పక్షులు ఆ అశోకవనమును ఆకులు రెమ్మలు లేకుండునట్లు చేయుచున్నవా అనునట్లు ఉండెను. 7వ శ్లోకము. వినిష్పతద్భిష్యతశః చిత్రైః పుష్పావతంసకైః ఆమూల పుష్పనిచితైః అశోకైః శోకనాశనైః. చిత్రవర్ణము గల పుష్పములు శిరోభూషణములుగా కలిగి అట్టి పుష్పములు వృక్షాగ్రముల నుండి
చెట్ల మొదళ్ల వరకు వ్యాపించి చూచువారుల శోకమును పోగొట్టు అశోక వృక్షములతో ప్రకాశించుచుండగా హనుమంతుడు చూచెను. 8వ శ్లోకము. పుష్పభారాతిభారైశ్చ స్పృశద్భిరివ మేదినీ కర్ణికారైః కుసుమితైః కిం శుకైశ్చ సుపుష్పితైః. అమితమగు పుష్పభారముచే వంగి నేలను తాకుచున్నవో ఎనునటున్న కొండ గోగులతోడను చక్కగా పుష్పించిన మోదుగు చెట్లతోడను శోభిల్లు అశోకవనమును హనుమంతుడు చూచెను. 9వ శ్లోకము. సదేశ ప్రభయాతేషాం ప్రదీప్తైవ సర్వతః. అట్లు ఎర్రగా పూచిన అశోక వృక్షము మున్నగు వృక్షముల కాంతిచే ఆ ప్రదేశమంతయు జ్వలించుచున్నదో అని అనిపించుచుండెను. 10వ శ్లోకము. పున్నాగా సప్తపర్ణాశ్చ చెంపకోద్దాలకాస్తథా వివృద్ధమూలా బహవః శోభంతే స్మ సుపుష్పితాః. పున్నాగములు, ఏడాకుల ఎరటులు, సంపెంగలు, ఉద్దాలకములు అను చెట్లు బాగుగా విస్తరించిన మొదళ్ళు కలవై అంతటను పుష్పించి శోభించుచుండెను. 11వ శ్లోకము. శాతకుంభనిభాః కేచిత్ కేచిదగ్నిశిఖోపమాః నీలాంజన నిభాః కేచిత్ తత్రాశోకా సహస్రశః. ఆ అశోక పుష్పములలో కొన్ని బంగారు వన్నె, కొన్ని అగ్నిజ్వాల వర్ణము, కొన్ని కాటుక రంగు కలిగి ఉండెను. అవి వేల సంఖ్యలలో నుండెను. 12వ శ్లోకము. నందనం వివిధోద్యానం చిత్రం చైత్రరథం యథా అతివృత్తమివాచింత్యం దివ్యం రమ్యం శ్రియావృతం. ఆయా వృక్షములతో ఆ అశోకవనము అనేక పూదోటలతో కూడిన ఇంద్రుని నందనవనమును, కుబేరుని చైత్రరథమును పేరుగల ఉద్యానవనమును అతిశయించినది వలె ఊహింపనలవి కాని దివ్య సౌందర్యముతో నొప్పుచు పువ్వులను తారలతో రెండవ ఆకాశము అనదగుతున్నదై ఉండెను. 13వ శ్లోకము. పుష్పరత్నశతైశ్చిత్రం పంచమం సాగరం యథా సర్వర్తు పుష్పైర్నిచితం పాదపైర్మధుగంధివిహి. ఆ వనము వందల కొలదిగా కల పువ్వులను రత్నముతో వేరొక సముద్రము వలె ఉండెను. అన్ని ఋతువులలో పూచు పూలు కలదై తేనె వాసన కల చెట్లతో కూడియుండెను. 14వ శ్లోకము. నానానినాదైరుద్యానం రమ్యం మృగగణైర్ద్విజై అనేక గంధ ప్రవహం పుణ్యగంధం మనోరమం శైలేంద్రమివ గంధాఢ్యం ద్వితీయం గంధమాదనం. ఆ వనము పశుపక్షులు చేయు వివిధ నాదములతో రమణీయముగనుండెను. అనేక సుగంధములు గుబాలించు వాయువుతో కూడి మనోహరమై సుగంధ సమృద్ధమగుటచే పర్వతరాజకు రెండవ గంధమాదన పర్వతమా అనిపించుచుండెను. 15వ శ్లోకము.
अशोकवनिकायान्तु तस्यां वानरपुङ्गवः सददर्शा विदूरस्थं चैत्यप्रासादमुच्छ्रितम्। అట్టి ఆ అశోకవనమందు హనుమంతుడు సమీపముననే ఒక మహాభవనమును చూచెను. 16వ శ్లోకము. మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం ప్రవాళకృత సోపానం తప్త కాంచన వేదికం. అది 1000 స్తంభములు కలిగి మిక్కిలి ఎత్తైనదై కైలాస పర్వతము వలె తెల్లనై ప్రకాశించుచుండెను. ఆ భవనపు మెట్లు పగడములతో పొదుగబడెను. వేదికలు బంగారముతో నిర్మింపబడెను. 17వ శ్లోకము. ముష్ణంతమివ చక్షూంషి ద్యోతమానమివ శ్రియా విమలం ప్రాంశుభావత్వాత్ ఉల్లిఖంతమివాంబరం. చూచువారికి ఆ భవనము కనులకు మెరుమిట్లు గొలుపుతూ చూపును పోగొట్టునాయని అనిపించుచుండెను. కాంతితో భవనమంతయు విరాజిల్లుచుండెను. ఆ భవనము స్వచ్ఛముగా నుండెను. మిగుల ఎత్తై ఆకాశమును తాకుచున్నదో ఎన్నట్టుండెను. 18వ శ్లోకము. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. అంతట హనుమంతుడు మలిన వస్త్రము ధరించి చుట్టూను రాక్షస స్త్రీలు కావలి కాయుచుండగా ఆహారము తీసుకునకుండుటచే చిక్కి దీనురాలై మాటి మాటికి నిట్టూర్చుతూ శుక్లపక్షపు ప్రారంభమున నిర్మలమై ప్రకాశించు సన్నని చంద్రరేఖ వలె నొప్పు ఒక వనితను చూచెను. 19వ శ్లోకము. మందం ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసో. క్లిష్ట పరిస్థితిలో నుండుటచే చూచుట తోడనే ఆకారమును బట్టి గుర్తింపరాకున్నను సుందరమగు ప్రకాశము కలదై పొగలచే కప్పబడిన అగ్నిజ్వాలవోలే ఆమె కనిపించుచుండెను. 20వ శ్లోకము. పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాససా సపంకామనలంకారాం విపద్మామివ పద్మినీ. జీర్ణమై పసుపు పచ్చని ఒకే ప్రధాన వస్త్రము ధరించినదై శరీరమునకు సంస్కారములు లేక భూమి నుండి ఆవిర్భవించినదో అన్నటుల మురికి కలిగి ఆభరణములను దాల్చక పద్మములు లేని తామర కొలను వలె నుండెను. 21వ శ్లోకము. వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహేణాంగారకేణేవ పీడితామివ రోహిణీ. ఆమె పరపురుషుని వారి పడితినే అని సిగ్గుతో పతిని ఎడబాయిట చేయ కలిగిన దుఃఖంతో శోభ తరిగి వాడినదై దయనీయ స్థితి నుండి కుజగ్రహముచే పీడింపబడిన రోహిణి వలె కనపట్టుచుండెను. 22వ శ్లోకము.
अश्रुपूर्णमुखीं दीनां कृशामनशनेन च शोकध्यानपरां दीनां नित्यं दुःखपरायणां। కన్నుల నీరు నింపుకొని ఆహారము మాని ముఖమునందు మిగుల దైన్యము కనిపింపగా తన స్థితికి వగచుతూ సదా రామునినే తలంచుతూ ఆమె దుఃఖపడుచుండెను. 23వ శ్లోకము. ప్రియం జనమపశ్యంతి పశ్యంతి రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం స్వగణాభివృతామివ. ఆమె తనకిష్టులగు వారిని కానక క్రూర స్వభావము గల రాక్షస స్త్రీలు మాత్రమే కనిపింపగా స్వజాతి మృగములు దగ్గరలో లేక వేట కుక్కల నడుమనున్న ఆడు లేడి వలె ఉండెను. 24వ శ్లోకము. నీలనాగాభయావేన్యా జఘనం గతయైకయా నీలయా నిరదాపాయే వనరాజ్యా మహీమివ. నల్లనై పిరుదుల వరకు ప్రసరించి కృష్ణ సర్పము వలెనున్న జడలు కట్టిన జడతో వర్షాకాలము గడువగా శరతృతువునందు నల్లని అటవీ సమూహము చేకూడిన భూమి వలె ఆమె కనిపించెను. 25వ శ్లోకము. సుఖార్హాం దుఃఖ సంతప్తాం వ్యసనానామకోవిదాం తాం సమీక్ష్య విశాలాక్షీం అధికం మలినాం కృశాం తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః. రాజపుత్రియగుటచే సుఖములు అనుభవింపతగియు దుఃఖమును అనుభవించుచున్నదియు మున్నెన్నడు కష్టములను ఎరగనిదియు విశాల నేత్రములు కలదియు మిగిల మలినయ్యున్నదియు అగు ఆమెను హనుమంతుడు చూచి యుక్తియుక్తములకు చెప్పబోవు కారణములచే ఆమె సీతయే అని ఊహించెను. 26వ శ్లోకం. హ్రియమానా తదాతేన రక్షస కామరూపిణ యథా రూపా హి దృష్టా వై తథా రూపేయమంగనా. నాడు స్వేచ్ఛారూపధారియగు రావణాసురునిచే అపహరింపబడుచున్నదై సీతాదేవి ఏ రూపముతో నిండినదని వింటినో ఆ రూపముతోనే ఈమె ఇప్పుడు అగుపడుచున్నది అని హనుమంతుడు తలంచెను. 27వ శ్లోకము. పూర్ణచంద్రాననాం శుభ్రూం చారువృత్తపయోధరాం కుర్వంతీం ప్రభయా దేవీం సర్వావితిమిరాదిశః. ఆమె పున్నమ చంద్రుని బోలు మోము చక్కని కనుబొమలు సుందరములై గుండ్రని వగు స్తనములు కలదై చిరకాలము స్నానము చేయకున్నను తన దేహ కాంతిచే దిక్కుల చీకట్లను పోగొట్టుచుండెను. 28వ శ్లోకం. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మఫలాసాక్షీం మన్మథస్య రతిం యథా. ఆమె నల్లని కేశములు దొండ పండ్ల వంటి పెదవులు చక్కని నడుము కలిగి కుదురుగా కూర్చొనియున్నదై
తామర రేకుల వంటి కన్నులతో మన్మథుని భార్య రతీదేవి వలనుండెను. 29వ శ్లోకము. ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్ర ప్రభామివ భూమౌ సుతనుమాసీనాం నియతామివ తాపసీ. పూర్ణచంద్రుని కాంతి ఎట్లు సకల జనులకు అభిమతమో, అట్లే ఎల్లరకును ప్రీతిపాత్రురాలై సుందర రూపము కలదై తపస్విని వలె నియమవతి అయి భూమిపై కూర్చుని ఉండెను. 30వ శ్లోకము. నిశ్వాస బహుళాం భీరుం భుజగేంద్రవధూమివ. భయముతో నిట్టూర్చుచు ఆ సీతాదేవి సర్పరాజకన్యవలే ఉండెను. 31వ శ్లోకము. శోకజాలేన మహతా వితతేన నరాజతీం సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసో. ఆమె మిక్కిలి పెళ్ళుబుకు శోక వేగము కప్పివేయగా క్షీణించిన కాంతి కలదై పొగలు క్రమ్మిన అగ్నిజ్వాలవలే ప్రకాశింపకుండెను. 32వ శ్లోకము. తాం స్మృతిమివ సందిగ్ధాం రుద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ. సందేహము కలిగించు అర్థము కల స్మృతి వాక్యము వలెను, క్షీణించిన సంపదల వలెను, సడలిన శ్రద్ధ వలెను, నిరోధించబడిన ఆశ వలెను సీతాదేవి కనపడెను. 33వ శ్లోకము. సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. ఆమె విఘ్నములెదురగుటచే ఫలించని కార్యసిద్ధి వలె, కలుషితమైన బుద్ధి వలె, నిరాధారమైన అపవాదముచే పతనమైన కీర్తి వలె కనపడెను. 34వ శ్లోకము. రామోపరోధ వ్యథితాం రక్షోహరణకర్షితాం అబలాం మృగశావాక్షీం వీక్షమానాం తతస్తతః. లేడి పిల్ల కన్నుల వంటి విశాల నేత్రములు కల ఆమె రామ సమాగమమునకు అంతరాయమేర్పడుటచే మిగుల వ్యథ చెందినదై, రావణునిచే కొనిరాబడుటచే కృషించినదై, దుర్బలయై భయముతో ఇటునటు చూచుచున్నదై కనిపించెను. 35వ శ్లోకము. బాష్పాంబు పరిపూర్ణేన కృష్ణ వక్రాక్షి పక్ష్మణ వదనేనా ప్రసన్నేన నిశ్వసంతీం పునః పునః. కన్నీటితో నిండి నల్లని వక్రములైన కనురెప్పలతో కూడిన పొందిన ఆపదలచే అప్రసన్నమగు ముఖముతో ఆమె మాటిమాటికి నిట్టూర్చుచుండెను. 36వ శ్లోకము. మలపంకధరాం దీనాం మండనార్హామమండితాం ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతాం. ఆమె శరీరము మురికిగా నుండెను.
ముఖమున దైన్యము ఉట్టిపడుచుండెను. అలంకరించుకొనదగియును ఆమె అలంకరించుకొనలేదు. ఇట్లు ఆమె కారు మేఘములు క్రమ్మిన చంద్రుని ప్రకాశము వలె అగుపడెను. 37వ శ్లోకము. తస్య సందిదిహే బుద్ధి ముహుస్సీతాం నిరీక్ష్యతు ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిథిలామివ. అభ్యాసం యొక్క లేమిచే తరిగిపోయిన విద్య వలె తరిగిపోయిన కాంతితో ఉన్న సీతను హనుమంతుడు మరల మరల చూచి ఈమె సీతయేనా అని సందేహించెను. 38వ శ్లోకము. దుఃఖేన బుబుధే సీతాం హనుమాననలంకృతాం సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరం గతాం. శబ్దవ్యుత్పత్తి కొరవడుటచే చెప్పదలచిన అర్థమును కాక వేరొక అర్థమిచ్చినది అలంకారరహితమైనది యగు వాక్కువలే భూషణములు దాల్చకయున్న సీతాదేవిని హనుమంతుడు మిగుల కష్టముతో పోల్చుకొనగలిగెను. 39వ శ్లోకము. తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీమనందితాం తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః. విశాలమైన కన్నులు కలదై నిందింపబడనిదై రాజపుత్రికయగు ఆమెను హనుమంతుడు యుక్తియుక్తములగు కారణములచే సీతగా ఊహించెను. 40వ శ్లోకము. వైదేహ్యాయాని చాంగేషు తదా రామోన్వకీర్తయత్ తాన్యాభరణజాలాని శాఖాశోభీన్యలక్షయత్. నాడు సీతాన్వేషణార్థము పోవునప్పుడు రాముడు సీత శరీరమందు ఏ నగలు ఉన్నట్లు వర్ణించెను. వాటిని హనుమంతుడు చెట్టు కొమ్మపై వ్రేలాడుచుండగా చూచెను. 41వ శ్లోకము. సుకృతౌ కర్ణవేష్టౌ చ స్వదంష్ట్రౌ చ సుసంస్థితౌ మణివిద్రుమ చిత్రాని హస్తేష్వాభరణాని చ. అందంగా చేయబడిన కుండలములు, త్రికర్ణములను పుష్పాకారపు కర్ణాభరణములు, మణిప్రవాల ఖచితములగు హస్తాభరణములు ఇవియే. 42వ శ్లోకము. శ్యామాని చిరయుక్తత్వాత్ తథా సంస్థానవంతి చ తాన్యే వైతాని మన్యేహం యాని రామోన్వకీర్తయత్. ఈమె చిరకాలము ధరించుటచే ఈ నగలు వన్నె తరిగి నల్లగా ఉన్నది. వీటి గుర్తులు ఈమె అవయవములపై ఏర్పడినవి. రాముడు పేర్కొని నగలు ఇవి ఏ అని తలంతును. 43వ శ్లోకము. తత్రయాన్యవహీనాని తాన్యహం నోపలక్షయే యాన్యస్యానావహీనాని తానీమాని న సంశయః. నాడు సీతమ్మ ఋష్యమూక పర్వతముపై జారవిడిచిన నగలు ఈమె చెంత కనిపించుటలేదు. అట్లు పడవేయని నగలే ఇవి సందేహము లేదు అని హనుమంతుడు తలంచెను. 44వ శ్లోకము. పీతం కనక పట్టాభం స్రస్తం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం
తదా దృష్టం ప్లవంగమై. పచ్చని వర్ణముతో బంగారు పట్టు వెల మెరేయు శుభమైన ఈమె ఉత్తరీయ వస్త్రము చెట్లకు తగులుకొని ఉండగా నాడు వానరులు చూచిరి. 45వ శ్లోకము. భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీతలే అనయైవాపవిద్ధాని స్వనవంతి మహాంతి చ. ఈమె జార విడిచిన ముఖ్యమైన అమూల్యాభరణములను ఋష్యమూకముపై పడగా సుగ్రీవాది వానరులు చూచిరి. 46వ శ్లోకము. ఇదం చిరగృహీతత్వాత్ వ్యసనం క్లిష్టవత్తరం తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమద్యథేతరత్. ఈమె చీర చిరకాలము కట్టుకొనుటచే మిక్కిలి నలిగి మాసినట్లున్నది. అయినను దీని కాంతి ఋష్యమూకముపై విడిచిన ఉత్తరీయపు కాంతిని పోలియున్నది. 47వ శ్లోకము. ఇయం కనకవర్ణాంగీ రామస్య మహిషీ ప్రియా ప్రనష్టాపి సతీయాస్య మనసో న ప్రణశ్యతి. పసిడి మేని ఛాయకల ఈమె రామునికి ప్రియమైన ఇల్లాలు. ఈమె పతి చూపులకు దూరమైనను ఆ రాముని మనసు నుండి మాత్రము దూరము కాలేదు. 48వ శ్లోకము. ఇయం సాయత్కృతే రామః చతుర్భిః పరితప్యతే కారుణ్యేనానృషం సేన శోకేన మదనేన చ. ఈమె కొరకే రాముడు కరుణ సౌజన్యము శోకము కామము అను ఈ నాలుగింటిచే బాధపడుతున్నాడు. 49వ శ్లోకము. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యానృశంస్యత పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. ఇట్లు అగుపడకపోయినది స్త్రీ కదా అని కరుణ, నా రక్షణలో నుండినది ఇట్లాయనే అని సౌజన్యము, భార్య కనిపించలేదని శోకము, తనకెంతో ప్రీతి పాత్రురాలని కామము. ఆ రాముడు వీటితో బాధపడుతున్నాడు. 50వ శ్లోకము. అస్యా దేవ్యా యథా రూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథా రూపం తస్యేయమసితే క్షణ. సీతను పోలు రూపము శరీర అవయవముల పొందికను రాముడు కలిగియున్నాడు. రాముణ్ణి పోలు రూపము అవయవ సౌష్ఠవము నల్లని కనులు గల సీతయు కలిగియున్నది. కావున ఒకరికొకరు తగియున్నారు. కావున ఈ మహాసాధ్వి శ్రీరామునికి భార్యయే. 51వ శ్లోకము. అస్యా దేవ్యా మనస్తస్మిన్ స్తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. ఈమె మనస్సు రామునియందే నెలకొనియున్నది. అట్లే ఆయన మనస్సు సీతయందే స్థిరమయ్యున్నది. కావుననే వారిట్లు ఒకరిపైనొకరు ఆశలు పెంచుకొని క్షణకాలమైనను జీవించగలుగుతున్నారు. 52వ శ్లోకము. దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభు
धारयत्यात्मनो देहं न शोके नावसीदति। సీత దూరమైనను రాముడు దేహము ధరించియున్నాడు. సీత అస్వతంత్రురాలు కనుక శరీరము విడువజాలదు, కాని రాముడు పురుషుడు, స్వతంత్రుడైనను దేహము దాల్చియే ఉన్నాడు. శోకపరవశుడై కృషించి నశించుటలేదు. ఇట్టి దుష్కర కార్యమును ఇతడు ఆచరించినాడు. 53వ శ్లోకము. దుష్కరం కురుతే రామో య ఇమాం మత్తకాశినిం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఉత్తమ వనితయగు సీతను వీడి ఇప్పటి వరకు ఆ మహాభుజుడగు రాముడు ముహూర్తమైనను జీవించి ఉన్నాడు. మరెవ్వరనూ ఇట్లు విడిచి ఉండలేరు. కావున ఇతడు ఎవ్వరికి సాధ్యము కాని పనినే చేయుచున్నాడు. 54వ శ్లోకం. ఏవం సీత తదా దృష్ట్వా హృష్టః పవన సంభవః జగామ మనసా రామం ప్రశశం సచతం ప్రభుం. వాయుతనయుడు హనుమంతుడు అప్పుడు అట్లు మాసిన వస్త్రము దాల్చి ఉపవాసాది వ్రత ధర్మములనాచరించుచున్న సీతను చూచి సంతోషించి రాముని తిరుగు పొందుటకు అవసరమగు పతివ్రత ధర్మములను ఈమె అనుష్ఠించుచున్నది కనుక ప్రభువగు రాముడు మహాభాగ్యశాలి అని అతనిని ప్రశంసించెను. ఇతి ఆర్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే సుందరకాండే పంచదశ సర్గః సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణమున సుందరకాండమున 15వ సర్గము సమాప్తము.